బోస్ కుమరి మహిళలకి క్షమాపణ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే మామూలుగా సమావేశం మహిళలందరితో పిఠాపురానికి సంబంధించినటువంటి కొన్ని మండలాలకు సంబంధించిన మహిళల్ని కొంతమంది ఆహ్వానించి మహిళలతో ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలని అనుకున్నారు వాస్తవంగా అయితే పర్మిషన్స్ రాకపోవడం వల్ల పర్మిషన్స్ అప్లై చేసిన 48 అవర్స్ అయినా కూడా పర్మిషన్స్ అయితే రాలేదు మరి ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం మా అందరికి బాగా తెలిసినటువంటి విషయమే మొత్తానికైతే అడ్డుకున్నారు పర్మిషన్ అయితే రాలేదు సభ దగ్గరికి వచ్చి కూడా మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సభ అయితే ఇంకా నిర్వహించట్లేదు క్షమించండి పర్మిషన్ అయితే రాలేదు మన చేతుల్లో ఏముంది రూల్స్ అయితే అలా ఉన్నాయి కాబట్టి దయచేసి నన్ను క్షమించండి ఇంకొకసారి కంపల్సరీగా మీతో ఇంటరాక్ట్ అవుతాను ఒకసారి మాట్లాడతాను అందరితో కలిసి మాట్లాడతాను అనేటువంటి విధంగా మరి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకా కూడా ఈ అంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏంటి ఈ కక్షపూరితమైనటువంటి విధానాలు అనేటువంటి అర్థం కావట్లేదు వారాహికి పర్మిషన్ ఎవరు సభలకు పర్మిషన్ ఎవరు ఇంకా ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు టోటల్గా ఈ విషయం మీద అయితే మాత్రం అంటే పిఠాపురం మహిళలతో పాటుగా జనసైనికులు కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా కోపంగా ఉన్నారని చెప్పాలి ఎటువంటి సైక్లేదు మరేమో చూద్దాం.